हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु आर्ट वर्ल्ड। नेनु मी नवीना। फ्रेंड्स, इवाल्टी वीडियोलो मिकी ओक टेस्टी अंड हेल्दी रेसीपी चूपिंचबोतुन्नानु। अदि एंटि अंटे जोन्नल दोस। मुंदुगा चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्टयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि, अलाने पक्कन उन्न बेल ऐकान टैप चेयंडि। नेनु चेयबोये वीडियोस मिकी नोटिफिकेशन्स वच्चेस्तायि। फ्रेंड्स, जोन्नल दोसकु कावाल्सिन पदार्थालु एंटो चूद्दामु। జొన్నలు రెండు గ్లాసులు, మినప మేడలు ఒక గ్లాసు, ఉప్పు తగినంత, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ జొన్నలు వేసుకుందాము। జొన్నలు బౌల్లోకి వేసుకున్న తర్వాత జొన్నలు పూర్తిగా మునిగే వరకు వాటర్ వేసి ఒక 2 అవర్స్ నానబెట్టాలి। ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ మినప బ్యాడలు వేసుకుందాము। అది కూడా పూర్తిగా మునిగే వరకు వాటర్ వేసి నానబెట్టాలి 2 అవర్స్। 2 గంటల తర్వాత అవి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసిన తర్వాత బ్యాటర్ మనకి దోశపిండి ఎలా వస్తుందో అలానే వస్తుంది। దీన్ని 4 అవర్స్ వదిలేసేయాలి। 4 అవర్స్ తర్వాత ఇలా వస్తుంది। ఇప్పుడు ఇందులో తగినంత salt వేసుకుందాము। ఇది ఒకసారి బాగా కలపెట్టుకొని ఇప్పుడు దోశకి pan పెట్టి pan heat అయిన తర్వాత దోశ వేసుకుందాము। పైన కొంచెం ఆయిల్ వేసుకుందాము। దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కాల్చుకుందాము। దోశ రెడీ అయ్యింది। ఇది చట్నీతో చాలా బాగుంటుంది। ఫ్రెండ్స్, ఇది మీరు కూడా ట్రై చేయండి। టేస్టీ అండ్ హెల్దీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి। నేను చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। Thank you for watching.